ఈ న్యూస్ కి స్వాగతం. కరోనా కర్ఫ్యూతో గ్రామంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు 1500 కుటుంబాలకు శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో కోర్ల వీరబాబు కూరగాయలు సప్లై చేశారు. ఈ కార్యక్రమాన్ని అనపతి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం తరపున కొర్ల వీరబాబు గారు, అనగా కాపుల వీరబాబు గారు, మన గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి వీరబాబు గారి ఆధ్వర్యంలో మన బలభద్రపురం గ్రామంలో నిరుపేదలకు 1500 కుటుంబాలకు కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు మన ప్రియతమ శాసన మహిళలందరూ ఒకసారి రండమ్మా, ఎందుకంటే మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మన మధ్యకి విచ్చేశారు. వారి చేతుల మీదుగా మన గ్రామంలో ఉన్నటువంటి కాపు సంఘం అధినేత మన వీరబాబు గారు, అనగా కాపుల వీరబాబు, వారం రోజులకి సరిపడగా ఇంట్లోనే ఉంటానండి, ఇంట్లో ఉండడం కోసమే బయట రావాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బలభద్రపురం గ్రామంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలు అతలకుతలం అవుతూ ఉన్నారు. ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి దేశంలో తరుము కొట్టే కార్యక్రమంలో నా వంతు సాయంగా శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం తరపున ఆధ్వర్యంలో నేను నా మిత్రబంధం ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఎన్ని కుటుంబాలకు చేపట్టారండి మొత్తం? సుమారుగా 1500 కుటుంబాలకి పంపించామండి, ఏర్పాటు చేసాము. ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మేమే నేరుగా, నేను నా మిత్రబంధం నేరుగా ఇంటికే తీసుకెళ్ళి అందజేస్తామండి. పార్టీలకు అతీతంగా చేస్తున్నామండి. దయచేసి పార్టీలు కాదు, గమనించవలసిన కోరతాం. ప్రజలు ఉంటేనే పార్టీలు అండి, దయచేసి ప్రజలు లేకపోతే పార్టీలు లేవండి. పార్టీలకు సంబంధం లేదండి, ఎవరో తప్పు పట్టొద్దు, స్వచ్ఛందంగా చేస్తున్నామండి, దయచేసి సహకరించండి. ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయొద్దు, నా మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేయొద్దు దయచేసి. నేను మంచి మనసుతో ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను, ఏ రాజకీయ కోణంలో చేయట్లేదు, దయచేసి గమనించండి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, అట్లానే గ్రామ ప్రజలకి, అనపత్తి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. మా ఆహ్వానాలు మన్నించి ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ప్రతి ఇంటికి మేమే నేరుగా తీసుకొచ్చి అందజేస్తామండి. తపల వారీగా, విడతల వారీగా మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా అందజేసే ఆలోచనలో ఉన్నామండి. నేను నా మిత్రబృందం కూడా స్వచ్ఛందంగా చేస్తున్నామండి, దయచేసి మాకు సహకరించండి. బాబు గారి యొక్క మిత్రమండలితో మరి కూరగాయల పంపిణీ ప్రతి ఇంటికి జరుగుతూ ఉంది. భారతదేశం అంతా ఈ కరోనా అనే మహమ్మారితో చాలా అతలాకుతలమైపోయిన సందర్భంగా ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం ప్రతినిధిగా కొర్ల వీరరాఘవ అనే కాపుల వీరబాబు గారు 1500 కుటుంబాలని మరి ఆయన గుర్తించి ప్రతి ఇంటికి వారి యొక్క సొంత ఖర్చుతో మరి 7 రకాల కూరగాయలని ఒక ప్యాకెట్గా తయారు చేసి ప్రతి కుటుంబానికి అందించడం ఈ గ్రామంలో చాలా అభినందనీయమైన పరిస్థితిగా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కూరగాయల ద్వారా వారం రోజులు కూడా ప్రభుత్వం ఏమైతే ఆశిస్తుందో మరి ఆ ప్రకారంగా వారి ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండడానికి ఈ ఇచ్చే కూరగాయలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ యొక్క పాపుల వీరబాబు గారు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు ప్రతి ఇంటికి, వారానికి సరిపడగా 7 రకాల కూరగాయలు.
కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి గారు మరి బలభద్రపురం ఇచ్చేసి పేదలకు వారు ఏర్పాటు చేసినటువంటి కూరగాయలను పంపిణీ చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు చొప్పున ఈ రోజు మరి కలుగుతున్నటువంటి బాధను బట్టి 1,000 రూపాయలు మనకి ఒక బృతిగా ఇచ్చారు. అది కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు, మన కాపుల ఈరబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 7 రకాల కూరగాయలు వారానికి సరిపడగా ఉన్నటువంటి కూరగాయలు ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో అందజేయడం జరుగుతూ ఉంది. సత్యబాబు గారు ఏది అలా ఉండమ్మా, అలా ఉండమ్, అలా సక్కడ